రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరో ఊహించడం ఇది ఒక ప్రజల్లోనే కాదు పార్టీల్లో కూడా ఆందోళన రేకెత్తించే అంశం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధాని విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది అలాగే ప్రజల్లో ప్రజలకి మీద లేదంటే ప్రజల నుంచి వైసీపీకి వ్యతిరేకత తీసుకురావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ అవుతున్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చేస్తున్న ఒక ప్రచారం కారణం ఏంటి అంటే ఈ మూడు రాజధానుల అంశంలో మూడు ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది అందుకే నిర్ణయం తీసుకున్నామని చెప్పి మొదటి నుంచి వైసీపీ చెబుతున్నమాట అయితే ఇది ఎన్నికలకు ముందు చెప్పలేదు ఇప్పుడు సడన్గా నిర్ణయం తీసుకున్నారు అమరావతిని మార్చేస్తామని ఇది ఒక అతిపెద్ద మోసం అంటూ చిత్రీకరించే పనిలో పడింది తెలుగుదేశం పార్టీ ఈ నేపథ్యంలో కోర్టులో కేసులు వేసిన పిటిషన్లు వేసినా దాని మీద స్టేలు తీసుకొచ్చిన ఓకే అయితే ఇక్కడ విజయం సాధించాము సక్సెస్ సాధించామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఫీల్ అవుతుంటే లేదు జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడ్డారు చంద్రబాబు గారు ఇదంతా ప్రజల నుంచి సానుకూల స్పందన లేదంటే ప్రజల నుంచి టీడీపీకి వ్యతిరేకత తీసుకొచ్చే ఒక గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సానుభూతి అనేది పెరగాలి అంటే ప్రతి దాంట్లో ప్రతిపక్షం ఇలాగ అబ్జెక్షన్ చేస్తూనే ఉండాలి ప్రతి దాంట్లో ఎదురు దెబ్బ తింటూనే ఉండాలి అప్పుడే సానుభూతి పెరుగుతుంది ప్రజల్లో అనే ఒక అద్భుతమైన గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక వర్గం చెబుతున్న వాదన ఈ నేపథ్యంలోనే జగ తాజాగా రాజీనామాలు చేయాలి అని చెప్పడం అసెంబ్లీని రద్దు చేయాలి అని చెప్పడం మూడు రాజధానుల ఏర్పాటుకు ఒప్పుకొని పోరాటం చేస్తామని చెప్పడం ఇవన్నిటితో సొంత పార్టీలో ఉన్న తెలుగు తమ్ముళ్ళు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నారు తాజాగా చంద్రబాబు గారు చేసిన స్టా స్టేట్మెంట్తో తెలుగు తమ్ముళ్లో కుదుపు వచ్చింది ఆ కుదుపు ఎంతవరకు వెళ్ళబోతుందంటే ఉత్తరాంధ్ర నుంచి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు గుడ్ బై చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు అనేది జోరుగా జరుగుతున్న ప్రచారం ఇందుకు సంబంధించి విజయసాయిరెడ్డి గారితో కూడా ఆల్రెడీ చర్చలు జరుపుతున్నారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది ఆ చర్చలు ఆల్రెడీ సఫలీకృతం అవుతున్నాయి అతి త్వరలోనే ఆ నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారు ఇది ప్రధానంగా వైరల్ అవుతున్నాం సో మరి చూడాల నలుగురు ఎమ్మెల్యేలు విశాఖకు చెందిన గంటా శ్రీనివాసరావుతో పాటు వాసుపల్లి గణేష్ ఇలాగా మరికొందరు పేర్లు మరొక పేర్లు కూడా వినిపిస్తున్నాయి అయితే అది అతి త్వరలోని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్